చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో అక్రమ ఎర్రచందన రవాణా పట్టుబడింది. సుమారు 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలను అధికారులు పట్టుకున్నారు. రామకృష్ణ అనే 25 ఏళ్ల నిందితుడు 10 ఎర్రచందనం దొంగలు టాటా గ్రాండ్ వాహనంలో గంగవరం చెక్పోస్టు దాటిస్తూ ఉండగా అధికారులు తనిఖీలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో టాటా గ్రాండ్ వాహనాన్ని ఎర్రచందన దొంగలను స్వాధీనపరుచుకున్న అటవీ అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఫారెస్ట్ ఏజెంట్స్ పలమనేరు, మాకు నిజం రాగానే రాకండి ఫారెస్ట్ సమాచారం మేరకు ఈ గంగవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేయడం జరిగింది. అందులో ఒక టాటా సుమో గ్రాండ్ వెహికల్ యాచరణ అక్రమంగా తరలిస్తామని సమాచారం వచ్చింది మాకు. సో ఆ సమాచారం బేస్ మీద ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేస్తా, అంటే ఆ బండి రావడం జరిగింది, టాటా సుమో బండి రావడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అక్కడ ఒక ముద్దాయిని క్యాచ్ చేశాము. ఆ ముద్దాయి డ్రైవర్ అనమాట. ఆ డ్రైవరు వేలూరు జిల్లా తమిళనాడు సంబంధించిన రామకృష్ణ అతని పేరు. మరియు ఆ వెహికల్తో పాటు 10 ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం జరిగింది. దాని విలువ గవర్నమెంట్ రేట్ విలువ 154,000 ఉన్నది, మొత్తం 19 విలువ. మరి తర్వాత ఆ ముద్దాయిని ఈరోజు కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది.